ఇప్పుడు దీన్ని ఫ్లై చేసి చూద్దాం ఇది ఎగురుతా లేదా అని. వాలీబాల్ టోర్నమెంట్ అయితే అవుతుందని చెప్పేసి సో అక్కడికి అయితే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ అయితే ఉంది, ఆడడానికి వెళ్తున్నాము. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే వచ్చి 2-3 రోజుల వ్లాగ్ అప్లోడ్ చేయకని చెప్పేసి వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన. విజయ్గా వచ్చేసి స్టూడియో మొత్తం క్లీన్ చేసిండు అండ్ ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు లేవాట, ఫిల్టర్ వాటర్ దేనికైతే వెళ్తున్నాము. ప్లస్ ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ అవుతుంది మా విలేజ్లో, అది కూడా ఆడడానికి పోతున్నాము. సో చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు ఆడుతున్నాం, చూడాలి ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫిల్టర్ వాటర్ దేనికి పోతున్నాం. చెప్పినా కదా ఆల్రెడీ వాలీబాల్ టోర్నమెంట్ అయితే అవుతుందని చెప్పేసి, సో అక్కడికి అయితే వెళ్తున్నాము. ఆడాక చాలా సంవత్సరాలు అవుతుంది, చూడాలి ఎట్లా అవుతా ఏంటి అని చెప్పేసి. మొన్న ఒకటి ఆర్సీ ఏరోప్లేన్ తెప్పించినాం కదా, అది వచ్చేసి మొత్తం ఖరాబ్ ఉండే అనమాట. మనము మాక్ ఫ్లై చేయరాలేదేమో అనుకున్నాము, బట్ ఫాల్ట్ వచ్చేసి మాది కాదు, ఆ ఎయిర్ క్రాఫ్ట్దే. అది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉండే, అందుకని అది ఎగరలేదు. దాన్ని రిప్లేస్మెంట్గా పెడితే మాకియో ఈ ఫ్లైట్ అయితే వచ్చిందనమాట. ఇది కొద్దిగా పెద్ద సైజు ఉంది, అంతేకాకుండా ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇది. ఇప్పుడు దీన్ని ఫ్లై చేసి చూద్దాం ఇది ఎగురుతా లేదా అని. ఏమైందిరా, లేపుదామా? మీరు చూడొచ్చు ఆకాశంలో ఎంత మంచి అవుతుందో. కోహే మో సిగ్నల్ పోయిందిరా, ఛార్జింగ్ అయిపోవచ్చు పడ్డదాడ. మనం ఇప్పటిదాకా లేపిన ఆర్సీ ప్లేన్ సిగ్నల్ పోయింది, ఛార్జింగ్ అయిపోయిందో దానికి ఏమైందో తెలియదు. ఇప్పుడు దాన్ని తీసుకురాని పోతున్నా. ఇదో దీనే పడ్డది, ఇదో చెట్లలా లైట్లు వస్తున్నాయి, ఛార్జింగ్ ఉన్నది. అయితే మొన్న వచ్చింది ఏదైతే మనకు ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది వచ్చేసి కంప్లీట్లీ డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. డ్యామేజ్ కాదు కానీ అది బ్యాలెన్సింగ్ ప్రాపర్ లేనట్టున్నది అంది. మేము ఒకసారి ఒక 2 నిమిషాలు కూడా ఎగరలేదు, ఎగిరినంతసేపు ఇట్లా రివర్స్ అనే ఎగిరింది. సూపర్, ఇట్లా నాకు తెలిసి ఛార్జింగ్ అయిపోయినట్టున్నది. అసలు ప్లగ్ తీసి ప్లగ్ వేయడం, మళ్ళీ ట్రై చేద్దాం. ఆ తర్వాత ఇక ఛార్జింగ్ అయిపోతే ఇంటికైతే వెళ్ళాలి. అండ్ అన్నోళ్ళు వచ్చేసి చిన్నోనికి బాగా జ్వరం వచ్చింది, మళ్ళీ వాళ్ళు తీసుకుని హాస్పిటల్కి అయితే వేయరు. అన్న వస్తే ఈరోజు ఒక చిన్న పార్టీ అయితే ప్లాన్ చేసినాం సంక్రాంతి దావత్. సో అది స్టార్ట్ చేయాలి అన్న వస్తే. చూపని ముంగట్ కానీ ఎంత కనాలి, మళ్ళీ ముంగట్ కనాలి. అత్తుంది అత్తుంది, అయిపోయింది ఛార్జింగ్ లేదు. ఏంది ఇంతసేపురా, ఇంతసేపు ఉంటుంది ఇది. మన డ్రోనే 60,000 రూపాయలది, అది అంత కొడితే ఎంత ఇస్తుందిరా, 10 నిమిషాలేమో ఇస్తుంది అంతే. అసలుంటిది చిన్నది కదరా, 5 నిమిషాల కన్నా ఎక్కువనే వచ్చింది. దీనికి కెమెరాస్ కనెక్ట్ చేసుకోవచ్చురా, ఇగో కెమెరా స్లాట్ ఉంది దగ్గర తీసుకురా. ఇది చూడు కెమెరా స్లాట్ ఉంది, మనం దీనికి కావాలంటే కెమెరాస్ కనెక్ట్ చేసుకోవచ్చు. చేద్దాం కెమెరాస్ కనెక్ట్ చేసి దీన్ని టెస్టింగ్ అయితే వేద్దాం గట్టిగా. అండ్ ఇదేంది SU-27 మనం తెప్పించింది, అది వేస్ట్. దాని రిప్లేస్మెంట్లో మనకి ఇది వచ్చింది ZY-530 అని అయితే ఉంది. ఒకవేళ మీరు బై చేస్తే బై అయ్యారు, ప్రాపర్గా వర్క్ అవుతుంది. డిస్కో లైట్లు ఎలుగుతున్నాయి ఇంకా, దానికి సమ ఉండే నేను అది కొనుర్రి దాని లింక్ ఆడిచ్చినా ఇడిచ్చినా ఎందుకు చెప్పలేదంట, సరిగా వర్క్ కాలేదు అందుకోసమే దాని గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఇదైతే ఎట్లా కోహే కత్తిగా లైక్ ఏమన్, కోహి లైక్ ఏమన్, లైక్ లైక్ చేయండి. వీడు వచ్చేటప్పుడు మస్తు తోరుతాడు అదొట్టి తోటి, కానీ ఇప్పుడు ఇక వీడియో ఇస్తుంది కదా అందుకనే సపోర్ట్ చేస్తలేదు. 5 మినిట్స్ లేటర్ ఈరోజు సంక్రాంతి, సంక్రాంతి అబ్బోగా ఏమో తెలియదు. ఇక ఒక కైట్ ఎగరేద్దామని ఒక గద్ద కైట్ తెచ్చిన లోపలికి. దీని ఇప్పుడు ఎగరేద్దాం. మనం ఎగరేద్దాం అన్నప్పుడేమో గాలి కూడా రాదు, కాసం ఒక చెట్టు కూడా అది
ఇప్పుడేమో స్టూడియోలు ఉన్నప్పుడేమో ఉరికొస్తుంది గాలి అడబడ్డట్టు. ఇప్పుడేమో రాదు, మళ్ళీ అడుగు పోతే రాదు, అడిగినాక బిస్కెట్ అవుతుంది వీడియో. అందుకే ఇక్కడ ఎగురితే చూద్దాం. దీనికి కారణాలు ఏం కట్టాలి అవసరం లేదు. ఇయో ఇయో చిన్న హోల్ ఉన్నాయి కదా, ఈ హోల్ ఒక దారం కడితే వాళ్ళకి అంతే. ఇట్లా ముడితే వాళ్ళకి అంతే, కారణాలు కట్టడం అవసరం లేదు దీనికి. మనవాడైతే ఎగిరేసిండు విజయవంతంగా, పోతుంది పైకి. పతంగ ఎగిరేగానే కథం అయితే ఇక మళ్ళీ వస్తుంది. ఏ ఇక గంతే ఎగిరాలని మొత్తం చేపు వస్తుంది పోతుంది. అదేందో మేము మళ్ళా గాలి మేము ఎగిరేసేటప్పుడే వస్తుంది, ఎగిరేసినాక రాదు. ఎగురుతా చూద్దాం, ఎప్పుడన్నా పోతుందా మీదాక. నేను ఎగరెత్తానేమో పోలేదు, ఇక బాగా పట్టుకోగానే ఎంత పైనకి అయింది కూడా అది పంపిస్తేనే లేదు, ఘోరంగా పైన. మేము కైట ఎగరెత్తుంటే మా దగ్గరగా ఒకరు ఇంకో పతంగ ఎగరెత్తురు వాళ్ళు, దానికి డీల్ ఎత్తున్నాం ఇప్పుడు. కానీ అది పడతలేదు, అది పడ్డట ఎత్తుంది పడతలేదు. ఇవి జింగడి కట్టుకుని కారణాలు కారణాలే కట్టరాదట, ఎట్లా అట్లా కట్టిండు అది ఎగురుతనే లేదు. ఏదో చిన్నగా మీ వీడ కైట ఎగరెత్తుంటే గా ట్యాంక్ దగ్గర ఒక చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు పెద్దబాబుని పిలుచుకుంటా దారమేడు దారమేడు అని కూడా అంటారు. వాళ్ళ పతంగేమో గీడుంది, గీడుంది మన పతంగేమో గీడుంది. గైస్ ఒక 3-4 గంటలు దాకా ఎగిరేసినాం. ఇక నిన్నమొన్న ఎగిరేయలే కదా, ఈరోజు ఇక నిన్నమొన్న అంతటి కలిపి ఈరోజే మొత్తం ఎగిరేసినాం అన్నట్టు. ఫస్ట్ ఒకటి గద్ద పతంగ ఎగిరేసినాం, తర్వాత ఇంకోటి ఆపిల్ పతంగ అనుకుంటూ అంటారు కదా అది ఎగిరేసినాం, ఇంకా చిన్న చిన్నవి అన్నీ ఎగిరేసినాం. ఇక ఇక సాలించుకున్నాం, ఇక ఎగిరెత్తలేం. ఇక ఒక 3-4 తెంపినాం వెరిటోళ్ళై. The next day. Hello guys, good morning and welcome back to another new vlog. So నిన్న వచ్చేసి మీరు వాలీబాల్ టోర్నమెంట్ అయితే చూసారు కదా, ఈరోజు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ అయితే ఉంది, ఆడడానికి వెళ్తున్నాము, చూడాలి గెలుస్తామా లేదా అని చెప్పేసి. అండ్ క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుంది, ప్రాక్టీస్ అయితే ఏం లేదు, డైరెక్ట్ మ్యాచ్లోకి అయితే దిగుతున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేనే ఓపెనర్, సో నా దగ్గర ఉన్న 1000 రూపాయల బ్యాట్ తీసుకొని పోతున్నా, చూడాలి ఎన్ని కొడతా ఏం కదా అని చెప్పేసి. సిక్స్
54 వచ్చిన మొత్తం టోటల్ ఎన్ని సిక్స్. లాస్ట్ బాల్ రెండు రన్లు కొడితే విన్ ఉండే, బీట్ అయితే అయింది బాల్ ఫైనల్ గా గెలిచిన ఫస్ట్ మ్యాచ్. ఫోటో తీస్తారు అనుకుంటున్నారు, ఫోటో తీసుకుంటారు, ఫోటో తీస్తలే నేను. మ్యాచ్ అయితే గాయస్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన ఫ్రెష్గా స్నానం చేసిన, దీంట్లో ఇప్పుడు మేము సెమీస్ పోయినట్టు, ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఫైనల్ పోయినట్టు, అది గెలిస్తే గెలిచినట్టే. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి క్వాలిఫయింగ్ మ్యాచ్ అన్నమాట, మనం గెలిచినాం. ఎంత రెండు రన్లో ఒక రన్ రెండు రన్ల తేడాతో గెలిచినాము. మేము అంతా వచ్చిన స్కోర్ మొత్తం లాస్ట్ ఓవర్లో క్లోజ్ వచ్చింది. లాస్ట్ బాల్కు రెండు రన్లు కొట్టేది ఉండే, బౌలింగ్ నాదే, బీట్ అయితే అయింది బాల్, ఆయన దగ్గర గెలిచినాం. సో ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అన్న లేకుంటే రేపన్నా ఇంకొక మ్యాచ్ అయితే ఉంటుంది, అది వచ్చేసి సెమీఫైనల్, దాంట్లో గెలిస్తే ఫైనల్. ఇప్పుడు కొద్దిగా తిందాం, ఆ తర్వాత ఏదైనా ఒక వీడియో షూట్ చేద్దాం, ఆ తర్వాత మ్యాచ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇప్పుడు కిందికి వెళ్తున్నా, లంచ్ అయితే చేద్దాం. గైస్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఓడిపోవడం జరిగింది. ఎన్ని రన్ల తేడాతో ఓడిపోయారా, వికెట్లతో ఓడిపోయినా, ఎట్లా అంటే మేము తక్కువ వచ్చినాం, వాళ్ళు మొత్తం ఎక్స్ట్రా కొట్టేసారు. ఇంటికి వచ్చే వరకు వీడు ఎడుతా ఉన్నాడు, వీడు ఎందుకు ఎడుతున్నావు అని చూస్తే ఏది రాదు, థమ్స్అప్ ఫైన్ తీసేసిన. ఎవరో షాట్లలో థమ్స్అప్ తాగుతున్నాట, థమ్స్అప్ కావాలని ఎడుతాను. కోహి ఏం కావాలరా, మర్చిపోయింది అది దొరకలేదానికి లింక్ ఆడుతా ఉన్నాడు. గైస్ ఇప్పుడే మన బావ ఇట్లా ఒక దావత్ ప్లాన్ చేసిర్రు, సంక్రాంతి దావత్ అని. ఇప్పుడు దానికోసమే నేను నరేందర్ ఇప్పుడైతే చికెన్ షాప్ పోతున్నాం. చికెన్ అయితే తీసుకున్నాం, ఇప్పుడు బావ వండుతాడా వండిపించుడా తెలియదు, ఇక పోయినాక అడగాలి బావని. ఇప్పుడైతే గైస్ నేను నరేందర్ సిద్దిపేటకు వచ్చినాం. క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. ఎందుకు వచ్చినాం అంటే చికెన్ కుక్ అయిపోయినాకి అయితే వచ్చినాం అనమాట. నార్మల్గా క్యాంపింగ్స్ అలా మేమే కుక్ చేసుకుని ఉంటుమే, బట్ ఈరోజు వచ్చేసి కొద్దిగా స్పెషల్ ఈవెంట్ అవుతుంది, అందుకోసమే బయట కుక్ చేపిస్తున్నాము. మనోళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు, వీళ్ళదే దాబా, సాయిరామ్ దాబా అని సిద్దిపేటలో అయ్యప్పురి తమ్ములకు ఇన్ఫామ్ చేయగానే ఇట్లా కుక్ చేయాలని చెప్పగానే ఇద్దరు వచ్చేసారు, చెప్పిపెట్టి ఆల్రెడీ. సో ఇప్పుడైతే చికెన్ కుక్ అవుతుంది. ఆల్రెడీ వచ్చేటోళ్ళము ఈవినింగే, బట్ లేట్ ఎందుకైంది అంటే దారిలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు అనమాట. వాళ్ళు దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చారు, ఒక ప్లేస్లో అయితే దొరికినాం. వాళ్ళు కలిసిర్రు, మాట్లాడినాం అండ్ వెళ్ళిపోయారు. తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చికెన్ తీసుకుందాం, అంతేకాకుండా రొట్టెలు తీసుకుందాం, ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్దాం. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి 3 రోజుల ముందే ఎడిట్ అయింది, కానీ అప్లోడ్ అయితే చేయలేదు. ఈ ఎండింగ్ వచ్చేసి 3 రోజుల తర్వాత అయితే షూట్ చేస్తున్నా. ఇది ఈరోజు బ్లాగ్, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. స్పైడర్ గారు చూడండి ఎట్లా ఉన్నాడో, గుర్ర అయితే కొడుతుంది మొత్తం. సో ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తొందర తొందర మనకు 100K కంప్లీట్ అయితే బ్లాగ్స్ ఛానల్ కూడా ఇగో ఇక్కడ ఇంకొకటి అయితే వస్తుంది అన్నమాట, అందుకోసమే 100K కంప్లీట్ చేసేయండి. ఆల్రెడీ ఇంకా 2 ఉండేటి, అవి కొద్దిగా మాకు తెలియక స్టార్టింగ్లో ఎట్లా ప్లే చేయాలి ఏం కథ అని చెప్పేసి మిస్ అయిపోయాం. 4 ఉండేటి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి అయితే మన బ్లాగ్ ఛానల్ అనేది నెక్స్ట్ వచ్చేది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఇంకో విషయం, ఈ పార్సల్ కూడా అన్బాక్సింగ్ చేసేది ఉంది, చేస్తా త్వరలో నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను.